సార్ ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో దేవినేని అవినాష్ అనుచరులు ఉన్నారు కానీ ఇంకోటి ఏంటంటే నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన అనుచరులు కూడా ఉన్నారని వా ఏదైతే ఈ కేసు ఏదైతే ఉందో వీళ్ళు ప్రభుత్వంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ కేసుని మళ్ళీ సిఐడికి అప్పచెప్పడం జరిగింది. సిఐడికి అప్పు చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటారా? కామెడీకి కూడా పరాకాష్ఠ పడిపోతుందండి, కామెడీ కూడా సెన్సిబిలిటీ కోల్పోతే ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. అంటే ఏ విధంగా సార్? అంటే మీకు చిన్న విషయం చెప్తాను సార్, సబూ సందర్భం సముచితం అని కొన్ని ఉంటాయి. సబూ సందర్భం లేకుండా బ్రాహ్మణమ్మ ఒక లెటర్ రాస్తే ప్రభుత్వ స్పందన మారి సిఐడికి వచ్చింది. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ బోగోని ఛానల్లో ప్రొవొకేషన్. మీరు గమనిస్తే యాజ్ ఇఫ్ ప్రభుత్వం ఏం చేయట్లేనట్టు. ఇప్పుడు మీరు ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు లాంటి టాల్ పర్సనాలిటీకి లా అండ్ ఆర్డర్ మీదనో లేకపోతే గుడ్ గవర్నెన్స్ మీద కంట్రోల్ విషయంలో మనం ఇలా మాట్లాడడం అంటే హాస్యాస్పదం. ఎందుకంటే గ్రే హౌండ్స్ లాంటిది స్థాపించి నక్సలేట్ లాటోల్నే దడదల్లాడించిన మనిషి ఆయన మళ్ళం అనమాట. ఇది చరిత్ర. ఇవాళ కూర్చుని ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద బయట ఇంకా బెయిల్ మీద తిరుగుతూ బయట తిరుగుతున్నారు ఏంటి అన్న దగ్గర ఒక పోలీస్ వ్యవస్థ, ఒక ద్వారకా తిరుమలరావు గారి స్థాయి, ఒక డీజీపీ గారు ఆయన తలుచుకుంటే ఆయనకి డిస్క్రిప్షన్స్ ఇవ్వండి 2 నిమిషాలు పని. ఇప్పుడు ఆయనకి డిస్క్రిప్షన్స్ ఇవ్వకుండా ఇక్కడ హెలికాప్టర్లో వెళ్ళి మదనపల్లిలో తగలబడిని చూడండి అన్న దగ్గర ఎనమటాడు కామాలో పెద్దిరెడ్డి తాలూకాట అంటే ప్రీకన్సీవ్డ్ మైండ్ని డ్రైవ్ చేస్తున్నారు. అందుకే ఈ బోగోని సాన్లో చెప్తూ ఉంటాడు పెద్దిరెడ్డి తాలూకాడు అక్కడ తగలెట్టేసాడు అంటే నేను అంటుంది అదే. ఇప్పుడు దేవినేని అవినాష్ లేదంటే లే లప్పిరెడ్డి ఇంకోటి రఘురాము నెక్స్ట్ నందిగామ సురేష్ వీళ్ళే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు ప్రీకన్సీవ్డ్ నోషన్. నేను అంటుంది పార్టీ ఒక దేవాలయం లాంటి దాని మీద దాడి జరగడం ఖచ్చితంగా హేయమైన చర్య. రెండోది ఆనాటి ఆయనలో ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందికి బెయిల్ వచ్చింది బయట ఉన్నారు, వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఇప్పుడు జోగి రమేష్ అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అటాక్ చేసింది వ్యక్తి వాస్తవం, బొద్ద వెంకన్న కళ్ళు తిరిగి పడిపోవడం వాస్తవం. వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అయితే కనుక్కోవాలి కదా, నువ్వు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోవు, శ్రేణులు అందరికీ ఎందుకు చెప్పలేదు, ఇతను ఇంట్లోకి వెళ్ళి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుండగా కూడా ఇంట్లోకి వెళ్ళగలిగాడా లేదా, ఇవేవి మాట్లాడినప్పుడు నిజమే దాడికే వెళ్ళాడు, లోపలికి వెళ్ళగలిగాడా, కంప్లైంట్ ఇచ్చి ఇంప్లీట్ అవ్వచ్చు. నేను కాక మొన్న జైల్లో దోమలు వదిలేశారట, జైల్లో నాకు ఏసీ లేదు, జైల్లో ఇబ్బందులు. సార్ మీరు ఇవాళ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ఓ జడ్జి గారిని పిలిచి రిటైర్డ్ జడ్జినో లేదా సిట్టింగ్ జడ్జి గారినో ఒక ఎంక్వైరీ కమిటీ ఉండాలి, డీజీపీ గారి డిస్క్రిప్షన్స్ ఇవ్వండి, సార్ నాకు దీని మీద క్షుణ్ణమైన ఎంక్వైరీ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్తోనో ఐపీఎస్ ఆఫీసర్తోనో ఒక టీమ్ వేసి నాకు అవుట్కమ్ ఇవ్వండి, దాని మీద నేను చర్యలు గ్యారంటీకి తీసుకుంటాను. ఇప్పుడు ఆ చుట్టూ పోలీస్ వ్యవస్థకు సంబంధించి అది సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఆపేసారు అనుకోండి ఉదాహరణకి, అది కూడా తప్పే కదా, ఆ టైంలో ఉండడం పిల్ల కట్టుకుని లోపలికి వేయచ్చు కదా. ఇది డిస్క్రిప్షన్స్ ఇవ్వడం అంటారు. ఇవేవీ లేకుండా ఉదాహరణకి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి లేలప్పరెడ్డిని ఎవరిని రఘురామని వీళ్ళందరినీ రోజు పోలీస్ స్టేషన్కి పిలిచేటి తాంబూలాలు ఇచ్చి పేరెంటల్కి పిలుస్తున్నారా, ఒక విధంగా పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది కదా. ఇప్పుడు సిఐడికి అప్పు చెప్పారు మళ్ళమ్మ అనమాట, సిఐడికి అప్పు చెప్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ సిఐడి వ్యవస్థే కదా, ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు తాళాలు ఇట్టేసి ఆడిచ్చిన బొక్కే కూడా నీకు నచ్చక దొబ్బమని చెప్పారు కదా ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ మీకు సిఐడి బ్రాహ్మణమ్మ రాసింది కాబట్టి సిఐడికి ఇస్తారా? అంటే ఇన్నాళ్ళు బట్టి పోలీసులు చేసిన పని రఘురామకృష్ణరాజు నాకు కొట్టేశారు చంపేశారు పొడి చేశారు అని ఆయన అప్పటి నుంచి మొత్తుకుంటున్న దానికి ఎవరితోనే ఎంక్వైరీ చేయించారు ఇప్పుడు నచ్చలేదంటే మళ్ళీ కొత్త వండేస్తారు. ఇవన్నీ ఏంటిది టైం వేస్టింగ్ కార్యక్రమాల పోనీ కేవలం సిఐడికి ఏమైనా శాంక్చ్యూరిటీ ఉందా అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినండి ముఖ్యమంత్రి గారు రాగానే టాటా టాకా వల్ల చూడండి చిన్నపిల్లలు హోంవర్క్ చేయకపోతే తిట్టినట్టు ఆ శ్రీనివాస్కి ఏమో ఇక మీద ఎప్పుడు అలా చేయక నువ్వు వెళ్ళి జాయిన్ అయిపోయి డ్యూటీలో అని చెప్పి ఇచ్చేశారు. అంటే ఒక డిస్క్రిప్షన్ టు ద రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ పరివ్యూలో ఉంటుంది సిఐడి అన్నది తేటతెల్లం అవుతుంటే, శ్రీనివాస్ లాంటి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఢిల్లీ ఏది యూఎస్ నుంచి రానివ్వకుండా వచ్చినట్టుగా పట్టుకుంటూ జైలు పెట్టేస్తారని భయం, ఆయన రాకపోయినా ఏమి అవ్వకుండా ప్రభుత్వం మారిపోగానే ఎక్స్క్యూజ్ ఏంటి, రేపొద్దున ఇదే సిఐడి వీళ్ళకి అనుగుణంగానే పనిచేస్తుందన్న దానికి ఇంతకన్నా ఇంకేం సాధారణ ఉంటుందండి. సార్ గవర్నమెంట్ ఏదైతే సిఐడి అనేది లాస్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసింది చాలామంది కూటమి నాయకులు అంటున్నారు. అయిపోయింది కదా సార్, మీకు పనిచేసిన వాడికి ఇంక్లూడింగ్ లాస్ట్ టైం సిఐడి చీఫ్ ఆఫ్ సునీల్నే కదా, ఆయన కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు కదా, ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళు వెనక కదా లెక్క వస్తుంది, అవునా కదా, 16 మందిని కూర్చోబెట్టారు సిఐడి డీజీపీ గారి ఆఫీస్లో, మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి ఆల్రెడీ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు, ఏది ఇది లేల లప్పిరెడ్డి తాలూకా మనుషులేమో చూడు, నందిగామ సురేష్ తాలూకా మనుషులేమో చూడు, ఏమో రఘురామ మనుషులేమో చూడు, అలాగే దేవినేని మనుషులో చూడు, ఇవన్నీ ప్రీకన్సీవ్ నోషన్ తాలే ఎప్పుడు పని చేయగలుగుతారు సార్. ఇప్పుడు అందుకే కదా అవుట్కమ్ రావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి పట్టుకున్నారండి 10 మందిని, 10 మందిని పట్టుకున్న వాళ్ళు 10 మంది పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు దాని వెనకాల మూలాలు కలదాం. ఇదే పట్టాభి కూర్చుని ఓ ప్రెస్ మీట్ పెట్టి బీఎస్డీకే పదం పడ్డాడు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించి దాని అర్థం చెప్పింది ఏంటి, దాంతో ప్రొవొకేషన్ వచ్చింది మనోభావాలు. ఇప్పుడు ఉదాహరణకి సినిమా యాక్టర్లు ఉంటారు సార్,
ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని నలుగురు యాక్టర్లు ఉంటారు, ఓ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమా హిట్ అయిందని ఆడు ఆవేశంలో రెండో సినిమా హీరో మీద పేడజీలు కొడతాడు లేదంటే పోస్టర్లు చింపుతాడు. దానికి ఇక్కడ ఈయన ఎవరైనా ప్రశ్నిస్తారా, సార్ మీరు ఏమైనా ప్రొవొకేషన్ ఇచ్చారా మీ ఫ్యాన్స్కి, మీరు చెప్తే నాకు కొట్టారట నేను ఎవరన్నా అడిగాడు ఎప్పటిదాకా? లేదు, దట్ ఇస్ ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్. ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్ని ఎంతవరకు మీరు ప్రక్షాళిస్తారు? నిజంగా చెప్పాలంటే పట్టాభిలాంటి ఏం కాలే, ఆ అభంశం తెలియని చిన్న పని చేసుకుని ఆ కుర్రాడికి గట్టిగా బుర్ర మీద సుత్తుని దింతను కొట్టారు, ఆయన ఎప్పటికీ హాస్పిటల్లో తిరుగుతుండే కుర్రాడు. అంటే ప్రొవొకేషన్ ఎక్కడి నుంచి జరిగింది, దాని అవుట్కమ్ ఎవరి వలన అయింది, బాధ్యతలు ఎవరు, ఇవేవి లేవు. సార్ ఇదే ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన వెంటనే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పబ్లిక్ ఏదైతే ఆగస్ట్ 15 జనవరి 26 సంథింగ్ పోలీసు ఆ సిచ్యువేషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నన్ను ఎవరైతే విమర్శించారో వాళ్ళ ఏదైతే నా మీద ఎవరైతే విమర్శించారో టీడీపీ నాయకులు కానీ వాళ్ళందరూ నా ఫ్యాన్స్ ఎవరోదో హట్ అయ్యి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశారు, దాడి చేసే తప్పేంటి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అన్నట్టుగా వీళ్ళందరూ అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు ఈ సెగ్మెంట్లో ఇలా వస్తున్నారని చెప్తున్నారు అన్నారు. నేను అంటుంది అదే సార్, నీకు గవర్నమెంట్ దేనికి ఇచ్చారు, ఆయన చేసిన పనులు నచ్చకే కదా 151 స్థానాల నుంచి 11 పరిమితం చేశారు, మీకు 164 ఇచ్చారు, మీరు అదే పని చేస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు ఆ పనులు చేశారని మేము మంట ఎక్కిపోయి ఆయన మీకు మీకు అధికారం ఇచ్చాం, మీరు అదే పని చేస్తామంటే ఇది ఎంతవరకు సంబంధించి ఈ ఇష్యూస్ ఏమి లేవా ఇంకా రాష్ట్రంలో? సార్ ఇదే సార్, ఇప్పుడు జోగి రమేష్ ఆయన ఇంటి మీద అటాక్ చేశాడు, జోగి రమేష్ ఈయన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ కమిటీలో కూర్చోపెట్టి బుద్ధ వెంకట ఎందుకు కళ్ళు తీరిపడిపోయాడు లెక్క తీర్చి మీ ఇద్దరు ముందు రోజు మాట్లాడుకుని ఏమైనా కార్యక్రమం లేదా మీకేమైనా మినిస్టర్ ప్రొవొకేషన్కి మా వంతు సహకారాలు ఏమైనా అందేయాలి అడగడంలో విచారిస్తే ఎంతసేపు వస్తుంది అవుట్కమ్? మరి జెడ్ ప్లస్ కేటగిరీ దేనికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఎవరైనా వేడుకు చూడడానికి, ఇది ఏమైనా సినిమా షూటింగ్ రోజు గన్నట్టుకుని తిరగడానికి? సార్ ఇదే జోగి రమేష్ గారు కానీ బుద్ధ వెంకట్ కానీ వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుని వెళ్తారు సార్? వీళ్ళిద్దరు సపరేట్ బేస్, డి అంటే డి అని అంటారు, వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారు? ఈవెన్ బుద్ధ వెంకట గారు ఏదైతే మీరు చెప్పారు కళ్ళు తిరిగి పడిపోయినా ఏదో అక్కడ అక్కడ ఎండుంది కాబట్టి ఆ సఫికేషన్తో ఆయన కళ్ళు తిరిగి పడిపోవచ్చుగా. మరి అటప్పుడు మిగిలిన వాళ్ళకి చెప్పాలి కదా, ఇప్పుడు నేను వీరుణ్ణి సూర్యుడిని నేను ఉద్యోగం చేయగలిపోతాను కానీ నేను కొట్టలేను, అప్పుడు ఏడు చేయాలి ఇంట్లో నాన్నకో అమ్మకో ఎవరికో చెప్ప వెళ్ళాలి కదా, ఎవరు మిగిలిన లేకుండా నేను ఒకటే ఎందుకున్నాడు అక్కడ. ఎంటైర్ తెలుగుదేశం సంబంధించిన చుట్టుపక్కల దేవినేని ఉమ్మగారు ఉన్నారు, ప్రతిదానికి ఎగేసుకుని పరిగెట్టుకుని వచ్చే వరరామయ్య గారు అలాంటి ఉంటాడు, పార్టీ ఆఫీస్లో టీడీ జనార్దన్ అలాంటి ఉంటాడు, ఎంతమంది లేరు, ఎవరికైనా సమాచారం ఉందా చెప్పండి? లేదు. ఈయన ఒకటి ఎందుకు రియాక్టివ్ మోడ్లో ఉన్నాడు? ఇప్పుడు సార్ ఇంటి మీదకి వస్తారు మన దగ్గర, ఎందుకంటే ఇది మినిస్ట్రీ కోసం అండర్స్టాండింగ్, అది అందరికీ తెలుసు, జోగి రమేష్ మినిస్టర్ కోసమే వేసిన ఒక గిమ్మిక్ మినిస్టర్ అయ్యాడు, అప్పటిదాకా మినిస్టర్ కాదు కదా ఆయన. లేదు. మరి ముందు రోజు అవి నేను ఎప్పటి నుంచో నేను మాట్లాడుతున్నాను ఇదే విషయాలు కంటిన్యూస్గా. సో దీని మీద ఎంక్వైరీ అన్నది చేస్తే రెండు విషయాలు పని. ఇప్పుడు గవర్నమెంట్ మీది జోగి రమేష్ అన్నాడు ఇంటి మీదకి వచ్చాడు అన్నది వాస్తవం, వీ కెనాట్ డినై ఇట్. సార్ ఇదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనం చూసుకున్నట్టయితే వేరే స్టేట్లో బాబా సిద్దికి అనే వ్యక్తిని ఒక బుల్లెట్ గన్తో రివాల్వర్తో 2 రౌండ్స్ కాల్చడం జరిగింది, ఆయన బాడీలో 2 బుల్లెట్స్ అనేది కనిపించడం జరిగింది. సో ఈ బాబా సిద్దికి అనే వ్యక్తిని కాల్చిన తర్వాత చాలామంది బాలీవుడ్ వాళ్ళు చాలామంది యాక్టివేట్ అయ్యి సల్మాన్ ఖాన్ కూడా వచ్చిన పరిస్థితి, ఈవెన్ శిల్పా శెట్టి గారు కూడా ఏడ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ మర్డర్ వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా లేకపోతే ఇంకోటి ఏమైనా ఉందా సార్? ఆయన ఎక్స్ ఎమ్మెల్యే సార్ ఉత్తరప్రదేశ్, ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్, గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారు అంతే ఎలక్షన్స్. అక్కడ ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో, సో గ్రౌండ్ క్లియర్ చేసేటట్టు పని ఈజీ కదా. రాజకీయాల్లో సామధాన దండవ ఒక దాన్ని ఎవరు ప్రొఫెషనల్ షూటర్ని హైర్ చేసి చేశారు ఈ కార్యక్రమం గ్యాంగ్ అప్ప చెప్పి. ఓకే, ఖచ్చితంగా ఇది కాన్స్పిరసీ, కేవలం నిజ నిర్ధారణ గ్యారంటీ జరుగుతుంది వాళ్ళ రేపట్లో, కేవలం పొలిటికల్ పొలిటికల్ యాంగిలే ఉంటుంది. ఈ బాలీవుడ్ వాళ్ళే సినిమా ప్రొడ్యూసర్లు కింద ఉంటారు, వీళ్ళకి వీళ్ళని నమ్మండి సినిమా వాళ్ళు నమ్మేవాడండి మీరు నవ్వుతారు, వీళ్ళే గ్యాంగ్లు డాన్లు ఈ దౌదీపురం గడి బ్యాచ్లు అందరూ వీళ్ళే సినిమా వాళ్ళే, ఈ పనికి మన శతకాలం అదని ఎంటర్టైన్ చేయడం మన బుద్ధి తక్కుతాం. థాంక్యూ సార్ వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.